కల్పించేందుకు పోలీసులు వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాల్ పెయింటింగ్ ఆర్టిస్టుల సహకారంతో హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో కరోనా ఆకారంతో రోడ్లపై వాల్ పెయింటింగ్ వేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కనువిప్పు కలిగిస్తున్నారు. ఇక చే నెంబర్ వద్ద కరోనా వాల్ పెయింటింగ్ వేయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కరోనాని కట్టడి చేసేందుకు తరిమి కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పటికే ప్రజలను జాగృతం చేసేందుకు వివిధ రూపాల్లో కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఎవరైతే వాహనదారులు అదే నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చే వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం అయితే వాల్ పెయింటింగ్ ద్వారా ప్రధాన కూడల వద్ద వినూత్న రీతిలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటూ కరోనా మహమ్మారికి సంబంధించిన ఒక విచిత్రమైన బొమ్మతో ప్రచారం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడలతో పాటు ఏవైతే సెంటర్లు ఉంటాయో సెంటర్లో కూడా ప్రచారం నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్కి సంబంధించిన వాల్ పెయింటర్స్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టే విధంగా వారి ప్రజలకి అర్థమయ్యే విధంగా రోడ్ల మీద నడి సెంటర్లో ప్రస్తుతం వాల్ పెయింటింగ్తో చూస్తున్నాం. ప్రస్తుతం మనం చే నెంబర్ చౌరస్తాలో ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే వీళ్ళంతా ఉప్పల్ ఎల్బీనగర్ చౌరస్తాతో పాటు చే నెంబర్లో వాల్ పెయింటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు తెలంగాణ స్టేట్ పోలీస్ వాల్ పెయింటింగ్ అసోసియేషన్ల ద్వారా వీళ్ళంతా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాక్డౌన్ని పాటిద్దాం, కరోనాని తను నిర్మూలిద్దాం అనే విధంగా పోలీసులకు సహకరిద్దాం, మాస్కులు ధరిద్దాం, స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదాలతో కూడా పూర్తి స్థాయిలో నడి రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా అయినా ప్రజలు కనీసం అవగాహన తెలుసుకుంటారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పోలీసులు వివిధ శాఖల వారు రెయిన్ బౌలు కష్టపడుతున్న కాటికి తమ వంతు కర్తవ్యంగా తాము కూడా పెయింటింగ్ వేస్తుండని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. వీరు ఎందుకు వీరికి ఐడియా వచ్చింది, వీరు ఎక్కడెక్కడ ప్రస్తుతం ఇలాంటి వాల్ పోస్టర్స్ తెచ్చుకుందాం సార్ చెప్పండి. ఇప్పటికే కరోనా మహమ్మారి సంబంధించి కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో పెరిగిపోతుంది, మీకు ఐడియా ఎట్లా వచ్చింది, ఎక్కడెక్కడ ఇప్పటిదానికి వాల్ పెయింటింగ్ సార్? తెలంగాణ వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కరోనాని నివారించేందుకు లాక్డౌన్ పాటిద్దాం, ఇంట్లోనే ఉందాం, స్టే హోమ్ అని చెప్పేసి స్టే సేఫ్ అని చెప్పేసి నినాదంతో ప్రతి ఒక్కరి లోపల అవగాహన కల్పించడానికి రోడ్ల మీద పెయింటింగ్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాము. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో ప్రధాన కూడల్లో మా కళాకారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి తమ సొంత ఖర్చులతోని పెయింటింగ్లు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సమాజానికి మా వంతు బాధ్యతగా కళాకారులమైన మేము సమాజానికి మా బాధ్యతగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. మనం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వాల్ పెయింటింగ్ ఏదైతుందో వేయడం పూర్తిగా అయిపోయింది. మధ్యలో కరోనా సంబంధించిన సింబల్ని ఏర్పాటు చేశారు. పైన లాక్డౌన్ని పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం, అదేవిధంగా పోలీస్ వారికి సహకరించాలని చెప్తున్నారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యులు, జిహెచ్ఎంసీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా పూర్తిగా వారికి స్మరించుకునే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు మాస్కులను అంటే పూర్తి స్థాయిలో కరోనా మహమ్మారి సంబంధించి కూడా ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టు కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఒక్కరు మాస్కు ధరించాలని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్కు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని చెప్పింది. మాస్కు ధరించిన వారికి జరిమానా కూడా విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాన్ని హైలైట్ చేస్తూ మాస్క్ని పెద్ద స్థాయిలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైపు స్టే హోమ్ స్టే సేఫ్టీ అనే నినాదంతో కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న తాము ఖర్చుతో కూడుకున్న పనైనా ప్రజలకి అవగాహన కల్పించేందుకు కరోనా మహమ్మారి నుంచి మనం తేరుకొనేందుకు బయటపడేందుకు తమంతు బాధ్యతగా కర్తవ్యంగా చేస్తుందని చెప్తున్నాం. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడల్లో ప్రస్తుతం అయితే వేసాము. ఇప్పుడు ఎల్బీనగర్ ఉప్పల్తో పాటు మిగతా ప్రాంతాలు కూడా వేస్తున్నాం. పూర్తి స్థాయిలో మరొక వారం రోజుల పాటు కూడా తమ వాల్ పెయింటింగ్స్ని ప్రధాన కూడల వద్ద వేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో కలిసి కిరణ్ ఎన్టీవీ.